పశ్చిమ జిల్లా కడియొద్ద బాణసంచ ఫ్యాక్టరీ పేలుడు ఘటన నలుగురు కుటుంబాలలో విషాదం నింపింది ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందగా పదిహేను మంది వరకు కార్మికులు గాయపడ్డారు గాయపడిన వారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్రేష ప్రకటించింది ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది గుడం గ్రామంలో నిన్న రాత్రి ఎనిమిది గంటలకి ఏదైతే ఘటన జరిగిందో చాలా విషాదకరమైన ఘటన చెప్పుకోవచ్చు మందుగుండు సామాగ్రి కర్మాగారం ఏదైతే ఉందో మనం విజ్వస్లో చూడవచ్చు చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అయితే ఇక్కడ మొత్తం మీద ఏడు షెడ్లు సిమెంట్ రాళ్లతో కట్టిన షెడ్లు కనపడుతున్నాయి అప్పుడే ఇప్పుడు భూస్థాపితం అయిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అయితే మొత్తం మీద ఈ సంఘటన జరిగిన సమయంలో ఈ కర్మాగారంలో తొమ్మిది మంది పనిచేస్తున్నారని చెప్పారు అయితే ఆ తొమ్మిది మందిలో కూడా వానర్ వేరే ఆర్డర్ ఉందని చెప్పి ఆ ఐదుగురిని వేరే చోటకి పంపించారు అయితే నలుగురు ఉన్నారు దాంట్లో అయితే ఆ నలుగురు కూడా ఇక్కడికి కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామం నుంచి ఇక్కడికి వలస వచ్చారు అని చెప్తున్నారు అయితే కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి వచ్చిన యాళ్ల ప్రసాద్ దొడ్ల నాని దెయ్యం స్వామి అనే ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు అయితే గాయపడిన వ్యక్తి ఎవరైతే ఈ పక్కనే చెరువు ఉంది మనం విధువలసారి చూడొచ్చు ఈ పక్కనే ఉన్న చెరువులో సాల్మాన్ రాజు దూకేశాడు అయితే ఈ దూకేయటంతో అతనికి దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ వరకు కాలిపోయిందని చెప్తున్నారు అయితే నిన్న జరిగిన ఈ సంఘటనలో మొత్తం మీద ఇక్కడ నుంచి ఇతనికి ఈ ఎవరైతే ఈ అన్నవరం అనే వ్యక్తి ఇక్కడ కడియద్ద గ్రామంలో ఈ బాంబు పేలుడు జరిగిన సంఘటనా స్థలం ఉందో ఇతనికి రెండు వేల పద్దెనిమిదిలో ఇతను లైసెన్స్ తీసుకున్నాడు అతను దీనికి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా దాని వ్యాలిడిటీ ఉందని చెప్తున్నారు అయితే అయినప్పటికీ కూడా దా అతనికి ఉన్న లైసెన్స్ యొక్క పర్మిషన్ యాభై కేజీల వరకే ఉంది అయితే ఇక్కడ ఈ ప్రమాద స్థలంలో ఏదైతే ఘటన జరిగిందో ఈ పేలుడు సంభవించిన ప్రమాద తీవ్రతను బట్టి ఇతను వందల కేజీల్లో ఇతను మందుగుండు సామాను తయారు చేస్తున్నాడని ఇక్కడ ఇలా స్థానికులందరూ చెప్తున్నారు అయితే ఇప్పుడు కూడా మనం విధువలస్లో చూడొచ్చు ఇప్పుడు కూడా మంటలు ఆరని పరిస్థితి అయితే ఇక్కడ నుంచి కూడా ప్రతి దీపావళికి కూడా భారీ స్థాయిలో ఇక్కడ నుంచి మందుగుండు సామాను విక్రయాలు జరుగుతాయని చెప్తారు అయితే ఇక్కడ ఈ విధువలస్లో చూడొచ్చు మనం ఇదంతా కూడా ఎంత ప్రమాద స్థాయి తీవ్రత ఉంటే ఈ రాళ్ళన్ని కూడా షెడ్లు తునా తునకలు అయిపోయి ఇదంతా కూడా నేలమట్టమైన పడిపోయిన పరిస్థితి కనపడుతుంది అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కూడా మొక్కం మొత్తానికి సగం వరకు కూడా ఎగిరిపడి పరిస్థితి కనపడుతుందో ఇక్కడ ఉన్న పేలు తీవ్రత బాగా ప్రమాద స్థాయిలో ఉన్నాయి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు రాత్రి జరిగిన సంఘటనకి ఒక్కసారిగా భూకంపం వచ్చిన పరిస్థితిలో ఉన్నట్టు వారందరూ అనుకున్నారు వారందరూ బయలందోట్లో బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనపడుతుంది అయితే రాత్రి అంతా కూడా కరెంటు ఊళ్ళో కరెంట్ లేకపోవడంతో ఈ కొంత ఈ ఇవన్నీ కూడా ప్రమాద చర్యలు వీటి కూడా ఆర్పే ప్రయత్నంలో కొంతవరకు ఆలస్యం జరిగింది అయితే ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ ఆ పేలుడు జరిగిన సమయంలో మృతదేహాలన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి కనపడుతుంది వాట్లన్నిటిని కూడా ఫారెన్సిక్ నిపుణులు వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరిది అనే గుర్తించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది ఇదంతా కూడా ఇక్కడ ఎవరైతే నిన్న కర్మాగారంలో చనిపోయారో వారందరి మోసం మొదలు రెండు వందల మీటర్ల వరకు ఎగతపడిన పరిస్థితి కనిపింది వారందరినీ మృతదేహాలు ఎవరివి అని గుర్తించడానికి ఫారెన్సిక్ నిపుణులు వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేసి వాటిని గుర్తించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది కెమెరా పర్సన్ శ్రీనుతో చైతన్య స్వతంత్ర టీవీ తాడేపల్లిగూడి నుంచి